వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ కాలీవుడ్ స్టార్ హీరో కార్తి ఇటీవలే పొనియన్ సెల్వన్ వన్ మొదటి భాగంతో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు కార్తి కెరీర్ లో మరో పీరియాడిక్ హిట్ ఇది సినిమాలో కార్తీ పాత్ర ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంటున్నాడు మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సక్సెస్ వద్ద ఇంకా కొనసాగుతుంది ఇదే వేడిలో కార్తి కొత్త సర్దార్ సాయంత్రం జైత్రయాత్రకి రెడీ అవుతుంది సర్దార్ ను త్వరలో విడుదల చేయడానికి మేకర్ సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్ లో కార్తీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు కార్తీ డైరెక్షన్ ప్లానింగ్ ప్రశ్న రేజ్ అయినప్పుడు తన మొదటి హీరో ఎవరంటే టకిమని అన్నయ్య సూర్య పేరు చెప్పాడు తనని నమ్మి హీరోగా చేయడానికి అన్నయ్య మాత్రమే ముందుకు వస్తాడని నవ్వేశారు తనకి డేట్లు ఇచ్చేది సూర్య అన్నారు అయితే ప్రస్తుతానికి దర్శకత్వానికి సంబంధించి ఎలాంటి పటిష్టమైన ప్రణాళికలు లేవని తెలిపారు సూర్య కారణంగానే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు నా చేయి పట్టుకుని పరిశ్రమలోకి తీసుకొచ్చాడు ఆయనతో సినిమా చేయాలనింది ఎలాంటి పాత్రనైనా సునాయసంగా చేసే నటుడు అతను నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అయినప్పటి నుంచి అన్నకు దర్శకత్వం వహించాలని అనుకున్నాను అతను నన్ను బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి అతనితో పని చేయడం కూడా సులభంగా ఉంటుంది నేనేదైనా విషయంపై కన్ఫ్యూజన్ లో ఉన్నా క్షణాల్లో అర్థం చేసుకుంటాడు అని కార్తి అన్నారు మొత్తానికి కార్తి అన్నయ్యని ఏదో ఒక రోజు డైరెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది కాలీవుడ్ లో ఇద్దరు టాలెంటెడ్ పర్సనాలిటీలు యాక్టింగ్ పరంగా ఒకరికొకరు పోటీ పడి నటిస్తారు ఇంతవరకు ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు కానీ అదే జరిగితే ఇద్దరి మధ్య రీల్ వార్ మామూలుగా ఉండదు ఆ తరహా ప్రయత్నం టాలీవుడ్ మేకర్స్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాలీవుడ్ నటులైనా టాలీవుడ్ సొంత బిడ్డల్లా ఆదరిస్తుంది తెలుగు నాట ఆ ఇద్దరికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ గుర్తింపు ఉంది కాలీవుడ్ దర్శక హీరోలంతా టాలీవుడ్ బాడ పడుతున్న తరుణం ఇది ఇదే సమయంలో బ్రదర్స్ ఎంట్రీ ఇస్తే అదుర్సే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి